பன்னெண்டு கழிவு உங்கள் முதல் அறியப்பட்ட பிரகிருதி யொக்க பகவந்தன் யொக்க பிரகிருதி தெரிஞ்சுக்கோ தலித்தமாக ஈ பதினாலு தேவை ஈஸ்வரோட பிரகிருதி பன்னெண்டில் பதினாலு அவுத்துங்க ரெண்டு ஈஸ்வரோட பிரகிருதி கேள்வி பதினாலு நம்புகிறேன் ఈ పద్నాలుగును పద్నాలుగు లోకముల పరవులుగా కలిగినటువంటి మొగ్గ వంటి విరాట్ రూపము ఒకటి తస్మాత్ విరాట గాయత అంటే దానంతరం వచ్చిన మొగలు అంటేది పుడుతుంది ఇవన్నీ తెలుసు పూకు మొగ్గ కలగడం కనపడుతుంది సృష్టి అందుకే ఎక్కువగా లోటస్ యొక్క బర్డ్ని ఎక్కువగా నేను చెప్పడం చేస్తాను చాలా మెల్లగా చదువుకోవాలి నవోదయం చదువుకోవాలి ఒకటి 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 సింక్ అవ్వాలి మైండ్లో ఛానల్ చేయాలి యాక్చువల్ డైగ్రామ్ మీద రాసుకోవాలి మనం మన ఇంట్లో పాత ఇంట్లో బోర్డు మీద వాటి మీద రాశాను నేను నా పుస్తకం ఇక్కడ వచ్చిందని నేను లెక్చర్ చెప్తుంటాను ఆ బుక్ తెచ్చింది అందరూ ఇవన్నీ రాసినాను అప్పుడప్పుడు రిఫర్ చేస్తుంటాను ఈ మధ్యలో నేను చేయలేదు మీరు మహాత్ముడు బట్టి చదవటంతో తిట్టేసుకుంటుంది కాబట్టి ఈ రూపం మనకు ప్రథమావరణ అయిన పృథివి గణపదార్థం పుట్టింది ఇప్పుడు ఇది పుడుతుంది దాంతో ఫిజికల్ మ్యాటర్ ఆఫ్ ది హోల్ కాస్మాస్ ఏమిటి చెప్తున్నాం మనం కాస్మిక్ ఎగ్ గురించి చెప్తున్నాం మనం కాస్మిక్ వేల్యూషన్ అన్నిటికంటే సత్యం మాత్రం చాలా న్యూసెన్స్ చూసా నేను చెప్పుకున్నా సరే శబ్దం అనేది వచ్చిన తర్వాత అందరికీ డిస్ట్రాక్ట్ అయిపోయింది ఏం చేయాలి శుద్ధతను మాత్రం కొంచెంసేపు ఆపాలి ఇది బ్రహ్మాండ కటాహం కటాహం అంటే గుండికి డిపని కటాహం అని అంటారు యజ్ఞకి పైన ఉండే శలం ఉండదు దాన్ని బ్రహ్మాండ కటాహం ఇది కోటి యోజనముల విస్తీర్ణము కలిగి ఉంటుంది కొందరికి వేరే మీనింగ్ ఉంది అనుకో కోటి అంటే మనం మరి మీ కోట్లు కోటి అనగా అంచు యోజనం అనగా అదుగు అంచులతో పదనాలుగు భువనముల అదుగులతో ఇది ఏమిడి ఉంది ఎంత ఉన్నది మెజర్ చేయలేమని మొట్టమొదటి చెప్పాడు కదా స్పేస్ లేనటువంటి పరిమాణం లేని అవకాశం అనేటువంటి మహత్ అంటేనే యాక్చువల్గా యూ కనెక్ట్ మెజర్ దీస్ వాల్యూమ్ నిల్నాట్ లెవెల్స్ ఇది 50 అంచులు కలిగిందని కొందరు చెప్తారు ఇంత పూర్వం మనం చెప్పినటువంటి దేవతలు ఇవన్నీ కూడా 50 ఉన్నాయి ఇంక లెక్క ఉన్నాయి లేదు మర్చిపోయారు ముందు ఫస్ట్లో చూపించాను కదా మీకు అంటే తెలుసు 16వ శ్లోకం దగ్గర వచ్చింది విష్ణు యొక్క విరాట విగ్రహం అని చెప్పుకొని 50 చెప్పాను కదా పాదాల మతము పాదాలము చీరమడలు పిక్కలు మోగాళ్ళు తొడలు వితలము జగనము నాభి ఇవన్నీ కలిపి మొత్తం అంతా కూడా బహుదండం ఇంద్రుడు మొత్తం అంతా కలిపి 50 అనేటటువంటి చాలా మంచి నెంబర్ అని కూడా చెప్పాను మంగళ పంచాశక్తం ఇవి చదువుతుండే ఇంట్లో శుభాలు జరుగుతాయి ఆ 50ని మనం మెడిటేట్ చేస్తుండగానే శుభం ఇంట్లో శుభాలు పెడతాను శుభం వచ్చేస్తాం విష్ణు సాన్నిధ్యం వచ్చేటటువంటి మంత్రములు లాంటివి అని ఈ ఆవరణల పైన నీటి పొర తేజస్సు యొక్క పొర గాలి గగనము అహంకారము మహత్వం తత్వముల పొరలు వరుసగా కప్పబడి ఉంది పుజీతత్వానికి పైన వేడి ఫిజికల్ ప్లాన్ మనకు ఎర్త్ కనిపించేది ఫిజికల్ ప్లాన్ ఉంటుంది మన సోషల్ సిస్టమ్ కనిపించేది ఫిజికల్ ఏది వాట్ ఎవర్ నువ్వు చేసి ఇది ఎలా ఫిజికల్ ప్లాన్ నిన్న పుజీతత్వం ఉంటుంది దీని వెనక ఉంటాయి
రాష్ట్రంలో బాగా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. ఉల్లిపాయలో చుట్టుకుంటే పొరలు రావు. పృథ్వీ దత్తమని ఈ పొరలు వరుసగా ఒకదానికన్నా ఒకటి 10 రెట్లు ఎక్కువ కోల్పించింది. మనలో కూడా ఫిజికల్ ప్లేన్ కంట యాస్ట్రల్ ప్లేన్ 10 టైమ్స్ ఉంటుంది, మెంటల్ ప్లేన్ 10 టైమ్స్ ఉంటుంది. ఇలా ఒకవేళ సపోజ్ యూ వాంట్ టు మెజర్ బై వాల్యూమ్, ఈ ఏడావరణ ఈ ఆడావరణకు పైన ప్రకృతి యొక్క ఆవరణ ఉన్నది. ఇది మహావ్యాపకం. అంటే వ్యక్తులకు కూడా అన్ని ఆవరణలకు పైన వాని ప్రకృతి లేక స్వభావం ఆవరణ అవునా? నేచర్ గాడికి ఎలాగైతే నేచర్ ఉంటుందో, కాస్మాస్కి ఎలా నేచర్ ఉంటుందో, సోలార్ సిస్టమ్ ఒక నేచర్ ఉంటుంది, ప్లానిటరీ సిస్టమ్ ఒక నేచర్ ఉంటుంది. అదే మనం ఇస్రో అంతా చదివేది, వీ రీడ్ ది నేచర్ ఆఫ్ ది ఎర్త్, నేచర్ ఆఫ్ ది వీనస్, బట్ నేచర్ దాని మధ్య ఎలాగ మనకి ఇంటరాక్ట్ అవుతుంది, వైబ్రేషన్స్. అలా మన సోలార్ గడి కూడా ఒక నేచర్ ఉంటుంది, సప్తఋషికి వాళ్ళ వాళ్ళ నేచర్ ఉంటుంది, సిరియస్ దాని నేచర్ ఉంటుంది, ప్లియడీస్కి వాటి నేచర్స్ ఉంటాయి. ఏవైతే చెప్పబడినటువంటి సూర్యగోళములు వాటి యొక్క కథలన్నీ కూడా పురాణముల తర్వాత వస్తాయి, ఇవన్నీ కూడా వస్తాయి. ధ్రువుడు కథ వస్తుంది, వీళ్ళందరి కథలు వస్తాయి. ఆండ్రోమెడ అంటే తెలుసా నీకు? ఆండ్రోమెడ విన్నా పేరు? ఆవిడే సీతాదేవి అంటే ద చైన్డ్ ఉమెన్, అసూయ. ఈ కథలన్నీ కూడా కాస్మాస్లో ఉంటాయి, జూడియక్లో నియమిడి ఉంటాయి, ఇవన్నీ ఒక సూర్యగోళాల కింద గుంపు కింద ఉంటాయి. అసలు ఇవన్నీ ముందు మనకి సంగతి మనకు కూడా ఉంటుంది. వీ హ్యావ్ అవర్ ఓన్ నేచర్, నా నేచర్ ఇది కాదు, నీ నేచర్ ఉంటుంది. ఇదే అన్నారు మాస్టర్ గారు చెప్పేవారు. ఆ నేచర్ని మార్చగలిగేటటువంటి ఇంకా శక్తి మన దగ్గర లేదు అని మాస్టర్ అంటుండే లోకం. ఎవరిదైనా నేచర్ మార్చి మనం నేను స్పిరిచువల్ వదిలేస్తాను కదా. గుర్రానికి గుర్రం నేచర్ ఉంటుంది, సింహానికి సింహం నేచర్ ఉంటుంది, ఆవుకి ఆవు నేచర్ ఉంటుంది. దాన్ని మాత్రం కోసం కదా ఆవును పులి చేయలేము ఉంటాడు. మేమంతా ఆవులు అంటాను, మేమంతా పులులు అంటారు. తిప్పిక్కు తింటుంటే ఏం చేయలేదు ఆవు, నేచర్ అంటే తిప్పి తినేస్తుంది. అలాగే ఏ మనిషిగా ఆ నేచర్ ఉంటుంది. దీనిని వేధింపగలిగిన స్వభావం నేచర్ బ్రహ్మాండం వేధించిన విషయం. ఈ నేచర్ నుంచి బయటకు వస్తే దాన్ని లింగ శరీరం బద్ర కావటం అనేది ప్రత్యేకమైనటువంటి తర్వాత 6వ 7వ అధ్యాయంలో సాధనిస్తారు. అయితే ఇక్కడ చిన్న మెలికొన సర్వాంతర్యామి అయిన విష్ణువును భావన చేసి విష్ణు పదవి చేరినవాడు ఒక్కడే దీన్ని గురించి. ఇంతవరకు మనం చెప్పుకున్న సాధనంతా విష్ణువు ఇవన్నీ ఆయన చేతులు ఏర్పాట్స్ ఇవన్నీ చెప్పు, ఇంతవరకు చెప్పుకొచ్చాను కదా మొత్తం సెకండ్ వాల్యూమ్ అంతా. అది క్షుణ్ణంగా నిరంతరం ఎవడైతే ప్రాక్టీస్ చేస్తే హరిపదాన్ని చేరుతాడో వాడు ఒక్కడే ఏమిటో అటాక్. కపాలం భేదిస్తారు, బ్రహ్మబంధం భేదిస్తారు అని అంటారు. అంటే ఇక్కడ భేదించడం అనగా అంతర్యామితుడే కానీ బదలుకుంటుడు కాదు. అట్టివాడు నిర్భయుడు. ఇనిషియల్ పుస్తకం చదివాను కదా, ఏమిటంటే వైడు అనేది ఎటర్నిటీ ఎవరు డిస్పోజ్ అంటాడు. బయట వెళ్ళిస్తాను అన్నాడు ఆయన పర్లేదు, నెటర్నిటీ జీవో డిస్పోజ్ ఉన్నాడు. ఇంత దేని వస్తుంది ఆఫీస్ కడుతుంటాడు. ఆదిత్య చూస్తున్నాడు కూడా, అప్పుడు పోతే స్టన్ అయిపోతున్నాడు. ఏంటి కాదండి, టెన్బుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది చూస్తుంటే. పోవడం అంటే ఏమి దిగబడి వెళ్తున్నాడు, కొమ్మునిపోయింది ఏమన్నాడు. థింగ్స్ దర్ హ్యాపెనింగ్స్ బియాండ్ ఫిజిక్ బయట కొంచెం హైగా ఉంటుంది కూడా. పోతే వదిలేస్తే వాళ్ళు గుండె ఆపరేషన్ ఎందుకు ఏమి ఉండదు అన్నారు. లింగ శరీరంతో ప్రతీ తత్వం ఆత్మగా పొందాం. ఈ సెంటెన్స్ చాలా మెడిటేట్ చేయవలసినటువంటి సెంటెన్స్. జాగ్రత్త మరొకసారి వినండి,
ఎంగ శరీరముతో పృథ్వీతత్వమును ఆత్మగా పొందాం. ఎవరివాడి లింగ శరీరం ఉంటుంది, ఇంత ఉంటుంది, సరిగ్గా పడుతుంది, అంత ఉంటుంది. వదిలేసిన తర్వాత లింగ శరీరంలోకి వెళ్తాయి, వాటిలో నీ వాసనలన్నీ ఉంటాయి. ఆల్ యువర్ వాసన్స్ వాట్ యు హావ్ కంఫర్మ్. సూర్యుడి దగ్గర నుంచి దిగి వస్తూ ఉంటాయి చిన్న స్పార్కింగ్, అదికి ఇవల్యూషన్ అవుతుంటుంది జీవుడు. అయిన తర్వాత ఇదంతా ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్, ఆల్ దీస్ బర్త్స్ నాట్ బై ఐటమ్, నాట్ బై డేట్ అండ్ ఎవరిథింగ్, యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ లింగ శరీరంలో ఉంటాయి. ఆ లింగ శరీరం ఏమిటవుతుందంటే అందు పంచతన్మాత్రలతో పంచభూతములతో ఈ లింగ శరీరం ఆత్మ అంతర్యామతించబడుతుంది. నీ మెడిటేషన్ కూడా ఇస్తాం మనం ఆస్ట్రాలజీలో నవంబర్ 22 మొదలుపెట్టి మొత్తం ఇయర్ మొత్తం 72 పార్ట్స్ కింద చేసి 72 డేస్ కేప్రికాలంలో సూర్యుడికి ఎదురుగా నిలబడి పొద్దున్నే రెండు చేతులు రెండు కాళ్ళు నేర్పి కాస్మాస్ నుంచి వస్తున్నటువంటి పంచభూతాలు నీ దగ్గర నీకు ఎలా వస్తున్నాయి, పంచతన్మాత్ర ఎలా వస్తున్నాయి, ఈస్టుకు తెలిసేయాలి అది మెడిటేషన్స్ చేస్తే కాస్మాస్లో ఉండేటటువంటి పంచభూతాలు పంచతన్మాత్రలు నీకు అడ్డం మొదలు పెడతాయి. ది స్టార్ట్ కోఆపరేటింగ్ ఎలా కోఆపరేట్ చేస్తుందని చెప్తాను, నా గురించి కాదు మాస్టర్ గురించి చెప్తాను. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాం, బయట వెళ్ళినప్పుడు ఏమి ఉండి ఇగో పెట్టి కాదు గూడ్స్ పెట్టిలో ఉంటుంది ఓపెన్, దాని మీద ఉండదు మంచి ఎండాకాలం తీసుకెళ్ళి బయటిన వరకు వెళ్ళదు అది మధ్యలో దీనికి ఏదో పని మీద వెళ్ళి ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. అక్కడికి వెళ్ళేంత వరకు పైన ఒక మేఘం అలా వచ్చింది, మేఘం కొట్టుకుంది అంతే, కరెక్ట్గా పెట్టి మీదే పడింది అంతే. మిగతంతా ట్రైన్ అంతా కనిపిస్తుంది చుట్టూ అంత అంతా ఎండ ఉండేది, ఆ పెట్టి మీద మాత్రం అంత బ్యూటిఫుల్గా చేస్తుంది నేచరు పంచిపోతారు మాత్రమే నా పక్కన ఉంటారు పెద్ద సిద్ధులు గీతులు కావాలి వాటితో పాటు మనం ఫ్రెండ్షిప్ చేయడం. సరే మడుగులు ఎక్కడికి వెళ్ళాము కారుగా, ఓర్ బోర్ వర్షం పదండా నష్టమని చెప్పి 5 దూరంలో ఉంది కారు ఎక్కాం. ఎక్కిన తర్వాత అక్కడ ఏదో సైడ్ చూడాలి మీ పూర్వకాలంలో అది కడదామంటే చేసిన కొండెక్కి దిగి దాని సైడ్ చూసేసి మళ్ళీ దాని ఎక్కి మళ్ళీ ఇక్కడికి రావాలన్నమాట. బోట్ 1.5 అవర్స్ ప్రోగ్రామ్ కార్ అయిపోయాం, డోర్ తెచ్చారు మాస్టర్ గారు వర్షా ఎక్కాం. మనంతా చూసుకున్నాం వచ్చిన తర్వాత వర్షం లేదు. ఇక్కడి నుంచి మౌళి గారినంత దూరం ఉంది కారు ఉంది, మనం మంచి పని చేస్తున్నాం కాబట్టి సాధన చేశాం కాబట్టి వర్షం ఆగింది అన్నాడు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఫుల్గా తెలుసుకోండి అప్పుడు మేము ఎక్కిసాం ముసలా కానీ రౌండ్ వచ్చాడు అన్నమాట. ఫుల్గా డ్రింక్ చేసి వచ్చిన తర్వాత మాస్టర్ గారు ఫ్రంట్ సీట్లో కూర్చున్నా, నేను పక్కన నేను కూర్చున్నాండి. ఇప్పుడు అది అలవాటు డ్రైవరు నేను మాస్టర్ గారు వెనక మీరే పెద్దలందరూ కూర్చున్నారు. మాడు నుంచి ఇక్కడికి 3 అవర్స్ 4 అవర్స్ అవుతుంది, ఒక్క 2 నిమిషం ఆడకుండా తిట్టిన తిట్టి తిట్టారే తిట్టారు. వచ్చిన తర్వాత నేను కోపం కూడా నిన్నేం తిడ్డా ఆయన నన్నే తిడతాడు ఇప్పుడు అని నాకు కోపం కూడా వచ్చింది. అందుండి పంచతన్మాత్రలతో పంచభూతములతో అంతర్యామితం పంచభూతాలు వాళ్ళు బీయింగ్ సార్. ఇందాక సాధన చేసిన తర్వాత కల్పాంతరంలో అధికారం ఇస్తారు కదా వాళ్ళు వీళ్ళంతే. అందుండి అహంకారావరణ చేరి మనోమయ దేవమయ మరుగు సాత్విక అహంకారం ప్రజ్ఞగా ప్రవేశించి అహంకారము కూడా అంతర్యామితం సాధించండి. వీళ్ళు ఉండేటటువంటి అహంకారం అనేటువంటి నేను నేర్పి ఇటు మెడ్జెస్ ఇంటి ఉంది కస్మస్ కస్మిక్ దాని నుండి మహత్తత్వమున ప్రజ్ఞగా ప్రవేశించు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మహత్తులోకి వెళ్ళిపోతాడు వీడు. అందున్న త్రిగుణముతో లేనమే అంతర్యామితమును సాధించు. అందుండి ప్రధానమైన మూల ప్రకృతి ఎందు వ్యాపించి దేహమంతి అవుతానుగా నిలిచి ప్రకృతిని దాటి ఆనందమయ్యాడు. ఇక మిగిలినది పరమాత్మ యొక్క రూపం మాత్రమే, అది ఒకటి కాదు. అది
అది విశ్వము సమస్తమనందు వ్యాపించి ఉండను కనుక దీనిని సాధించిన వాడు వాసుదేవుడను వదిలాత్మకమైన ప్రభమని ఎందుకు కలిగింది. అటుపైన కలుగ సృష్టి అందంతటిను వాని తపస్సు యొక్క అంతర్యామితం కూడా ఉన్నాడు. ఇందులో సృష్టి కొత్త వ్యక్తమైన సామగ్రి అంతయు సాంఖ్యముల నుంచి వివరబడింది. ఇంతపూర్వం చెప్పేశారు జీవుని సాధారణ యోగమును అనుసరించి వివరింపబడింది. ఈ రెండింటి భక్తి యోగము వాసుదేవతత్వం దర్శించి అనుభవించి వివరింపబడింది. అట్టు అనుభవించిన జీవాత్మ పరబ్రహ్మైన లీనమై ముక్తి చెందడం యోగం సాంఖ్యం రెండు కలిగి సాధనతో చేసుకుంటే వెళ్ళి మార్తునందు కానీ ప్రవేశించి నిరంతరము భగవంతుని నిందు ధ్యానము సాధన చేయవారు ఇంకా మీరు అందరూ పరమ భాగవతుని. ఈ పరమ భాగవతుల యొక్క కథలే భగవంతుడు అని ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. అంబరీషుడు, యవనాసుడు, ప్రహ్లాదుడు లేదా పరమపదవతుడు. ఈ మార్గమున ముక్తి చెందిన వాడు 100 కల్పములైనను మరణ బంధములు అందుకడు. ఇది కథ. నేను చేయవలసిన సాధన వదులుకోవాల్సినటువంటి విషయంలో అర్థమైపోయినప్పుడు అవన్నీ అర్థమైపోయి అందులోకి వెళ్తులా జనంలో పట్టుకెళ్ళాలి. ఓ పరిషత్ మహారాజా, నీ అడిగిన ముక్తికి రెండు మార్గములు ఇచ్చిన విధం పడదు. ఒకటి సద్యోముక్తి, రెండవది క్రమముక్తి. సద్యోముక్తి ఏం చెప్పాడు? కాలిన మడవ కింద పెట్టి ధ్యానం చేస్తే ఇప్పుడు అన్నాడు. 24 మినిట్స్ గోవింద నీకు వచ్చేస్తుంది. ఇవి ఖాళీగా ఉంటుంది. నీకు ఏడు నీకు వచ్చేసిన తర్వాత 7 రోజులు ఖాళీగా ఉంది రా అంటే ఇంకా 7 రోజులు పోడుదా రా. ఈ టైంలో వచ్చేసిన తర్వాత ఏం చేయాలి? దాన్ని చేసుకోండి. సత్యోముక్తి అనగా వెంటనే మోక్షం సాధించడం. ఇది మూలబంధము. మనం చెప్పుకున్నాం ప్రాణాయామము ముందు రంగములతో కూడిన యోగ సాధన భక్తిని తెలపరచడం, భక్తిని జతపరచడం వల్ల కలుగుతుంది. చెప్పాను మీకు ఎలా ఆ టైంలో కానీ ఏదైనా ఆలోచన వస్తే అందులో ఉంటాం. భక్తిని బాగుందా ఇంకేముండదు అక్కడ చేసుకోవచ్చు. గురుపక్రమ గురించి చేసుకోవచ్చు. ఇక రెండవది క్రమముక్తి. మొదటి టైం ఉంది కదా మనకి, ఏది ఎక్టివిటీస్ ఎట్ ఓవర్ డిసైడ్ డిస్పోజల్ అనగా క్రమమైన మార్గంలో ముక్తి సాధించు. ఈ విశ్వమయుడైన విరాట్ విగ్రహమును తొలుత ధ్యానించి వాసనలను విమోచన చెంది అటుపైన దివ్య విష్ణుమూర్తి ధ్యానము చేసి వాని ఎందు అంతర్యామితమెక్కి ముక్తి పొందడు. నేను చెప్పాడు కాబట్టి ఎన్నికలు ఎన్నిసార్లు చదువుకుని ఎన్నిసార్లు ధ్యానం చేయాలి? ఆ క్వశ్చన్ వాడకుండా ఉంటాం. ఈ రెండు మార్గములను వేదగీతలలో పూర్వమే వివరింపబడింది. వేదగీత అనగా వేదమంత్రములు, గానము చేయబడక గీతలు. పురుష సూక్తము నా విరాట్ విగ్రహము వర్ణన, బహుదేవతల అంతర్యామితము, అగ్ని అనబడు పరమాత్మ సాధనం వేదములని చెప్పాడు. ఈశావాస్యము ఉన్న ఉపనిషత్తులందు వేదమంత్రములోని భాగములు, వాని ఎందు విష్ణు సరస్వతి సూక్తముని ఎందును అంతర్యామి సాధన చెప్పబడింది. ఎక్కువగా చెప్పుకుంటూనే ఉన్నాం. గురుభుజులవే చెప్పుకుంటున్నాం. ఇచ్చడి నుంచి మొట్టమొదటిగా వాసుదేవుడు నుండి బ్రహ్మ పుట్టాడు. మీకు తెలిసిందే కదా అన్నాడు. అతడు వాసుదేవుని ఆరాధించి అప్పుడు వాసుదేవుడే ఈ రెండు విధములైన ముక్తి మార్గంలో బ్రహ్మకు ఉపదేశించాడు. లభైకి సంసారమును ప్రవేశించిన వాడు మోక్షము చెందుటకు తపస్సు చేయుట, యోగాభ్యాసము చేయుట మొదలైన మార్గములు అనేకములు అన్నాడు. అన్నిటికన్నా భక్తి మార్గం సులభమైన తపస్సుగా యోగాభ్యాసము కానీ అక్కర్లేదని నేను అర్థం కాదు. ఏ మార్గమును అవలంబించను భక్తి యోగము సాధన చేసిన సో మార్గం సుగమం అనని అర్థం. శాస్త్రమునియందు సాధన యందు లక్ష్యమునందు సాధకుని యందు
సాధన సామగ్రి ఎందు గురువునందు ఒకే అంతర్యామిని భావన చేయవలెను. వానికి అర్పణగా సత్క్రమాలాచరించిన భక్తి మార్గం. ఇందు తారతమ్య పరిశీలనకు గుణదోష విమర్శనకు తగులేదు. ఎవరు ఎన్ని అక్కర్లేదు అనుకున్నాడు, సోంబేరు అనుకుంటారు అన్నాడు. కాడ అడిగినాను, విష్ణు శాస్త్రం ఉంది కదా సార్, అందులో లాస్ట్లో చెప్పారండి శ్రీరామ రామ రామ అయితే రమే రామ రామ సహస్రనామం అంటే ఎంత విశ్వాసం సరిగినట్టుగా అని చెప్పాను. ఆయన ఏంటి శ్లోకం ఆయన అంటే పండితులు అంతా ఒకటే శ్లోకం ఏదో చెప్పాను అడిగి భారతీకి భారతదేవి చూసి చెప్పాడు. ఇంకేంటి విశ్వాసం ఉంది, అదేంటమ్మా అన్నం కలుపుకోండి కూర చేసుకుని పచ్చడి చేసుకుని పులుసు ఇవన్నీ మానేసి సెలవుని బట్టి ఎక్కించేసుకుని రెండు బయట పల్లి వీడు ట్యాబ్లెట్స్ చేసిపోతుంది ఆయన అడిగి నా మీద కోపం వచ్చింది. కోపం వచ్చి మూడేళ్ళు రాలేదు తర్వాత మీరు చచ్చాను అని చేత స్వస్థ ప్రజాభ్య పరివారం ఎంత న్యాయణ మార్గేణ మహేష గోబ్రాహ్మణే సోమస్ నిత్యం లోకాసనస్థానస్ వినోదం.